Hello friends, welcome to Lisa's Tasty Kitchen. Friends, ee roju maavudikaya pachadi ela tayaru chesukovalo chuddamu. Ee maavudikaya pachadi ento tasty ga untundi. Meeru okka sari try cheyandi, ilage try cheyandi, chaala ruchiga untundi. Munduga mixie jar lo maavudikaya mukkalu, vellulli, karapodi, uppu ivanni vesukoni mettaga grind chesukovali. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి యూజ్ చేసుకోండి. ఇలా మిక్సీలో కొంచెం కోర్స్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం మెత్తగా అయినా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. చూసారా, ఇది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ప్యాన్లో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. ఇందులో వెల్లుల్లి, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఎండు మిరపకాయలు, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మామిడికాయ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా దీనికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అడుగంటకుండా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ మామిడికాయ పచ్చడి మీరు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక 2-3 నిమిషాలు వేగిందంటే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.